ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం బుధవారం దర్శిలోని ఆయన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ, దర్శి నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అందరూ నా కుటుంబ సభ్యులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వే ఆధారంగా టికెట్లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. సర్వేలు నచ్చే పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. దర్శి నియోజకవర్గంలో గ్రూపులు లేవు, అందరం జగన్మోహన్ రెడ్డి అభిమానులు. నాకు అందరూ సమానమే. మాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఇచ్చి గౌరవించారు. జగన్మోహన్ రెడ్డికి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటామన్నారు. మాతో గతంలో పనిచేసిన నాయకులకు జిల్లా పరిషత్ నిధుల నుండి పనులు ఇచ్చామని, ఇప్పుడు మాతో కలిసి నడిచే వారికి కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం మండలాల వారిగా కార్యకర్తలతో మాట్లాడారు. దర్శి నియోజకవర్గంలో 2004 నుండి ప్రజాసేవలో ఉన్నామని, శివప్రసాద్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. 19వ తేదీ విజయవాడ నడిపోతున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గానికి 19 బస్సులు ఏర్పాటు చేశామని, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. సీట్లో కూర్చోవచ్చు. మనం జాగ్రత్తగా జగన్మోహన్ గారు చెప్పే మాటలు వినొచ్చు. 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. లేజర్ షో అంతా లైటింగ్ ఉంటుంది కాబట్టి విజయవాడ మొత్తం లైటింగ్ తో సుందరంగా తయారైతే లేజర్ షోస్ కూడా ఉన్నాయి కాబట్టి సాయంత్రం జగన్మోహన్ గారి చేతుల మీద ఆవిష్కరణ 6 గంటలకు ఓపెన్ అయిందని చెప్పి 6 గంటలకు పోకూడదు. 2 గంటలకే పోవాలి. 2 గంటల నుంచి 6 గంటల దాకా స్పీచెస్ జగన్మోహన్ అదే ప్రాంగణంలో ఉంటాడు. 6 గంటలకు రివీల్ చేస్తారు స్టాచ్యూ. అందువల్ల మేము అందరూ రావాల్సిందిగా కోరుకుంటాము. అదేవిధంగా తెలంగాణలో మన రీసెంట్ గా నేను చూసినప్పుడు ఆ తెలంగాణ అసెంబ్లీ కానీ అంబేద్కర్ కానీ నిజంగా అద్భుతంగా అనిపించినాయి. దానికన్నా పెద్దగా చేసింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు. దేశంలో ఎప్పుడు లేకుండా చేశారు కాబట్టి నిజంగా జగన్మోహన్ గారికి ఎప్పుడు వందనాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఆఫ్టర్ రికార్డ్ మా పొలిటికల్ అన్నమాట సామాజిక న్యాయ మహాశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం ప్రారంభోత్సవం ఈ నెల 19వ తారీఖు జరుగుతుంది కాబట్టి మన కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలందరూ వేది మీద కూర్చోబెట్టారు. వచ్చిన మండల నాయకులందరికీ, జేసీఎస్ కేడర్లందరికీ, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లందరికీ, జగన్మోహన్ గారి అభిమానులందరికి, అంబేద్కర్ గారి అభిమానులందరికీ మరీ మన నమస్కారాలు. ముఖ్యంగా భరతమాత ముద్దుబిడ్డ రాజ్యాంగ రచయిత, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యుతైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ అంటే నభూతం నా భవిష్యత్. నేను ఆ రోజు వారి మీద ఎక్కినప్పటి నుంచి అంబేద్కర్ పోతా ఉన్నప్పుడు మా సాయే చూస్తున్నట్టున్నా. అంబేద్కర్ నిజంగా దేశంలో ఎంతోమంది పార్టీ నాయకులు ఉన్నారు కానీ దేశం కోసం కష్టపడి రాజ్యాంగం రాసి రాజ్యాంగ రచయితైన అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా 206 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేస్తారంటే నిజంగా జగన్మోహన్ గారికి పాదాభివందనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే